I request the Chief Minister to introduce the Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2019. Speaker sir, I beg to move for leave to introduce the Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2019. The bill is introduced. I request the Chief Minister to move the motion for taking into consideration of Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2019. Sir, I beg to move for taking into consideration of the Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2019. Motion moved. I request the Chief Minister to explain the aims and objects and salient features of the bill. అధ్యక్ష రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క పదవీ విరమణ వయోపరిమితి రిటైర్మెంట్ ఏజ్ అధ్యక్ష అది 58 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. పొడిగిస్తూ అత్యవసర పరిస్థితి దృష్ట్యా ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. దాన్నే ఇప్పుడు సభ ఆమోదం కోసం సభలో పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ అవసరం ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు అన్ని ప్రభుత్వ కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్య. ప్రభుత్వ కళాశాలలే కాదు, ప్రైవేట్ కాలేజెస్ ఆల్సో ఫేసింగ్ ది సివియర్ ప్రాబ్లం అక్రాస్ ద కంట్రీ అధ్యక్ష, ఒక మన రాష్ట్రంలోనే కాదు. చాలా రాష్ట్రాలలో వైద్య కళాశాలల అధ్యాపకుల యొక్క రిటైర్మెంట్ వయస్సును అంతకుముందు వాళ్ళ దగ్గర 62 ఉండేది అధ్యక్ష, మన దగ్గర 58 ఉండేది. 62 నుంచి 72 ఇయర్స్ పెంచుతూ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో నిర్ణయాలు తీసుకున్నాయి. కారణం ఏంటంటే, ప్రధానమైనటువంటి కారణం, ఒక ప్రొఫెసర్ 70 సంవత్సరాల వరకు కూడా పనిచేయగలరని చెప్పి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ తేల్చి చెప్పింది అధ్యక్ష. ఆ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అధ్యాపకుల కొరత ఏర్పడటం మూలాన పీజీ కోర్సులు కానీ మెడికల్ కోర్సులు కానీ చాలా ఫ్యాకల్టీస్లో మూతబడేటువంటి ప్రమాదం వచ్చింది. ఎంసీఐ వాళ్ళు ఎప్పటికప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా సీట్లు తగ్గిస్తూ ఉంటారు. మనమందరం కూడా పేపర్లలో చూస్తూ ఉంటాం, ఉస్మానియాకి సీట్లు తగ్గినాయని, గాంధీకి సీట్లు తగ్గినాయని, పలానా కాలేజీకి తగ్గినాయని చెప్పి చూస్తూ ఉంటాం అధ్యక్ష. కారణం ఏంటంటే, ఈ టీచింగ్ ప్రొఫెసర్ల యొక్క కొరత. ఆ కొరత నివారించాలంటే వాళ్ళని రెడీమేడ్గా అప్పటికప్పుడు ఉత్పత్తి చేయలేము అధ్యక్ష. అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకమైన తర్వాత ఆ స్టేజీ చేరుకోవడానికి వారికి వివిధ ప్రమోషన్లు వచ్చి సీనియార్టీ వస్తే తప్ప వాళ్ళు సీనియర్ ప్రొఫెసర్స్ కాలేరు. సీనియార్టీని సృష్టించలేము కాబట్టి మనకు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం వయోపరిమితిని పెంచడమే. ఆ దృష్ట్యా మొత్తం దేశమంతా ఫాలో అయినటువంటి పద్ధతిని మనం కూడా ఫాలో అయ్యి మన దగ్గర ఉన్నటువంటి మెడికల్ కాలేజీల యొక్క సీట్లు తగ్గకుండా ఉండడానికి, మెడికల్ విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడుకోవడానికి మనం ఇచ్చే స్టెప్ తీసుకున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట కూడా తమకు తెలియదు కాదు, రాష్ట్రంలో 4 కొత్త మెడికల్ కాలేజీలు కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి నల్గొండ, సూర్యాపేటలో ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ కూడా అవుతూ ఉన్నాయి. ఒక 2 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, మహబూబ్నగర్, సిద్దిపేటలో. ఇంకా కొన్ని కొత్తవి కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్స్ మనకు చాలా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో వైద్య విద్యార్థులకు ఇబ్బంది లేకుండా, వైద్య విద్యా కోర్సులకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క ఆర్డినెన్స్ తేవడం జరిగింది. దీన్ని అందరూ కూడా వెల్కమ్ చేశారు. ప్రతి ఏటా దాదాపు 50 మంది అధ్యాపకులు రిటైర్ అవుతూ ఉన్నారు అధ్యక్ష, ప్రమోషన్స్ మాత్రం అంతగా లేవు. ఆ కారణం చేత టు బ్రిడ్జ్ దట్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం మనం చేయడం జరిగింది అధ్యక్ష, ఇది వేరే ఉద్దేశం లేదు. దీనిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంతా కలిపి 2803 శాంక్షన్డ్ పోస్ట్ ఉంటే 1424 మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష. 1379 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలన్నీ కూడా సీనియారిటీ ద్వారానే భర్తీ అవుతాయి తప్ప సడన్గా ఆ పోస్ట్ మనం భర్తీ చేయలేము ఉన్న ప్రొసీజర్ వల్ల. కాబట్టి ఆ సీనియారిటీని ఆ ఎక్స్పీరియన్స్ ద్వారానే పొందగలుగుతారు కాబట్టి అది సాధ్యం కాదు. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి అవలంబించిన పద్ధతినే మనం కూడా అవలంబిస్తూ ఈ వయోపరిమితిని పెంచే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి గౌరవ సభ్యులు అందరికీ కూడా తమదారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మన రాష్ట్రం కోసం, మన విద్యార్థుల భవిష్యత్ కోసం, మన కళాశాలల యొక్క భవిష్యత్ కోసం తీసుకున్న ఒక పాజిటివ్ స్టెప్. కాబట్టి గౌరవ సభ దీన్ని పాస్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నా అధ్యక్షుడు.